తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, ఈసారి ఆయన ఎమ్మెల్సీ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే ఇప్పుడు బలంగా అంతు ఉన్నాయి. గతంలో 2021లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఆయన పోటీ చేసి 2వ స్థానంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నేపథ్యంలో అసలు ఆ వార్త ఏంటనేది మనం ఒకసారి విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తీన్మార్ మల్లన్న ఈసారి ఎమ్మెల్సీ పక్కా. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లో పరిచయం లేని వ్యక్తి. తెలంగాణ రాజకీయాల్లో ఆయన పరిచయం లేని వ్యక్తి ఏమో, కానీ తీన్మార్ మల్లన్నగా ఆయన అందరికీ సుపరిచితుడే. ఆయన అసలు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, దోపిడీలు, అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో తీన్మార్ మల్లన్నగా ఆయన అందరికీ సుపరిచితుడే, కాకపోతే రాజకీయాల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్సభకు కూడా పరిశీలించారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను పోటీ చేసే దిశగా ఫస్ట్ ఆలోచనలు చేసిందని, కానీ అక్కడ వేరే అభ్యర్థిని ప్రకటించింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసి అప్పుడు కూడా కుదరలేదు. అందుకే ఈసారి ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పించింది. అదేంటనేది చూద్దాం. అసెంబ్లీ టికెట్ కోసం కూడా ప్రయత్నించారు చింతపండు నవీన్ కుమార్, కానీ అప్పుడు నిరాశ ఎదురైంది. అయితే ఇప్పుడు ఆయనకు పాత అవకాశమే కొత్తగా వచ్చింది. సో ఆయనకి పాత అవకాశమే మళ్ళీ కొత్తగా వచ్చింది, అదే ఎమ్మెల్సీ. ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో వచ్చినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించారు. సో నిన్న మొన్నటి వరకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల స్థానంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో దానికి మళ్ళీ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్ననైతే ప్రకటించారు. నిజానికి ఈ స్థానానికి 2021లో ఎన్నికలు జరిగినప్పుడు మల్లన్న ఇండిపెండెంట్గా పోటీ చేశారు. కోదండరాం, ప్రొఫెసర్ కోదండరామును కూడా దాటేసి 2వ స్థానంలో నిలిచారు. 2021లో జరిగిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. సో 2021లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అది కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డికి ఆయన గతంలో గట్టి పోటీ ఇచ్చారు. అందరూ కూడా మొదటి 10 రౌండ్లు గడిచిన తరువాత ఈయన గెలుస్తారు, తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం అని భావించినటువంటి నేపథ్యంలో చివరిలో మళ్ళీ పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడి నుంచి గెలవడం జరిగింది. అయితే ఆ స్థానంలో మాత్రం తీన్మార్ మల్లన్న పల్లా రాజేశ్వర రెడ్డికి గట్టి పోటీ అయితే ఇచ్చారు. అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి విద్యా సంస్థల అధినేత. ఆయన తన నెట్వర్క్ను ఉపయోగించుకొని పట్టభద్రుల ఓట్లను పెద్ద ఎత్తున ఎన్రోల్ చేయించారు. సో పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్కి చెందినటువంటి నాయకుడు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో పల్లా రాజేశ్వర రెడ్డి విద్యా సంస్థలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ విద్యా సంస్థలను అడ్డుపెట్టుకొని ఆ నెట్వర్క్తో పట్టభద్రుల ఓట్లను పెద్ద ఎత్తున ఎన్రోల్ చేయించారు, పకడ్బందీగా పోల్ చేయించుకోగలిగారు అంటూ ఒక వార్త రాయడం జరిగింది. కానీ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ మాత్రం తన పోరాటాన్ని నమ్ముకున్నారు. రాజకీయంగా ఎదగాలనే ఆకాంక్ష ఉన్న ఆయన తరచూ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటారు. రాజకీయంగా ఎదగాలన్న ఆకాంక్ష వల్ల తీన్మార్ మల్లన్న గారు తరచుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటారు. తననే తాను నమ్ముకున్నారు. గతంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి
బరిలోకి దిగబోతున్నారు. అంతకుముందు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. హుజూర్ నగర్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా తిన్మార్ మల్లన్న గారు పోటీ చేశారు. అయితే కనీస ప్రభావం కూడా చూపలేదు. అది ఉప ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర గారికి మంచి సానుభూతి ఉన్న నేపథ్యంలో ఈటెల రాజేంద్ర గారు అక్కడ ఘన విజయం సాధించారు. అయితే అక్కడ తిన్మార్ మల్లన్న మాత్రం ఇటువంటి ప్రభావం చూపలేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో ఉన్నారు. ఉద్యమ నేతగా అందరి ప్రశంసలు పొందిన కోదండరాం కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ మల్లన్న తర్వాత స్థానంలోనే కోదండరాం ఉండిపోయారు. ఇప్పుడు అదే స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. గతంలో మిస్ అయినటువంటి విజయం ఈసారి వస్తుందని మల్లన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈసారి గెలిచిన ఆ పదవి మూడేళ్లే ఉంటుంది. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఆయన గెలిచి తీరుతాడు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా ఉన్నాయి. కానీ ఈసారి ఆయన గెలిచినా మాత్రం 3 సంవత్సరాలే ఆ పదవి ఉండే అవకాశం ఉన్నట్లుగా, ఎందుకంటే 2021 నుంచి ఉన్న నేపథ్యంలో 3 సంవత్సరాలు మాత్రమే, ఒకవేళ గెలిచిన ఆ పదవిలో తిన్మార్ మల్లన్న ఉండగలడు. ఈ నేపథ్యంలోనే తిన్మార్ మల్లన్నకి అందరూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ ఆయనకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థానం నుంచి మీరు గెలవండి, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి మెసేజ్లు అయితే ఆయనకి పాస్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.